నరసింహయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం స్థానాచార్యులని. నా పేరు మింజమూరి రామరంగాచార్యులు. నేను స్వామివారి దేవస్థానంలో స్థానాచార్యులుగా పనిచేస్తున్నాను. స్వామివారు కృతయుగంలో వశిష్ఠ మహర్షి కోరిక మేరకు రక్త విలోచన రాక్షసుని సంహారం చేయడం కోసం స్వామి అవతరించినట్టుగా చెప్పబడుతోంది. స్వామివారు కృతయుగంలో రాక్షస సంహారం అనంతరం త్రేతాయుగంలో రాముడు వారు, ద్వాపరయుగంలో అర్జునుడు వచ్చి స్వామిని సేవించినట్లుగా బ్రహ్మపురాణంలో ఈ క్షేత్ర మహత్యం చెప్పబడి ఉంది. స్వామి వశిష్ఠ మహర్షి కోరిక మేరకు తూర్పుముఖంగా వశిష్ఠ మహర్షి కూర్చొని ప్రార్థన చేస్తే స్వామి పశ్చిమముఖంగా వెలిశారు. అందువల్ల స్వామి అక్కడ పశ్చిమాముఖంగా ఉంటారు. స్వామి కృతయుగంలో వెలిసి రాక్షస సంహారం చేసిన అనంతరం వశిష్ఠ మహర్షి కోరిక మేరకు పశ్చిమముఖంగా వేయించేసి ఉన్నారు. అలాగే కలియుగం వచ్చాక ఇదంతా అడవి పుట్టలుగా నిండి ఉంటే మందపాటి కేశవదాస్ అనే ఒక యాదవ భక్తుడు స్వామివారిని ఒక పుట్టలో గమనించి పందిళ్ళు పాకులు ఏర్పాటు చేశారని, ఆనాటి నుంచి 1823 వరకు కూడా స్వామివారి ఆలయాలు కర్రలతోటి చెక్కలతోటి నిర్మాణం అవటం, అవి వాతావరణ పరిస్థితులు శిథిలం జరుగుతుంటే 1823లో శిలా నిర్మాణం జరిగినట్లుగా శిలాశాసనం వల్ల తెలుస్తోంది. స్వామివారికి నిత్యం కూడా ఉదయం 5 గంటలకి ఒకసారి పంచామృతాలతో అభిషేకం ఇక్కడ ప్రత్యేకం. కారణం ఏమిటంటే రాక్షస సంహారం సమయంలో ఈ హిరణ్యాక్షుని కుమారుని రక్త విలోచన అనే రాక్షసుడికి ఒక వరం ఉందండి. తన శత్రువు వల్ల తన శరీరం గాయపడి రక్త కంటన భూమి మీద పడినట్లయితే ఎన్ని ఇసుకరేణువులు తొడుస్తాయో అంతమంది తనలాంటి బలమైన రాక్షసులు తనకు సాయం రావాలని, తన శత్రువు వల్ల వారు నశించిపోతే వారి శక్తి అంతా కూడా మళ్ళీ తనలో లీనమైపోవాలని చెప్పేసి అనే వరం ఉందట. ఆ వరప్రభావం వల్ల రాక్షస సంహారం జరుగుతుండగా కోటానుకోట్లుగా రాక్షసులు ఉద్భవించడం, వారందరినీ సంహరించి మళ్ళీ రక్త విలోచన దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ రక్తం కింద పట్టడం ఇలా జరుగుతుంది. దీని నివారణకు ఏమిటో మార్గం అని ఆలోచిస్తే ఆయన ఒక మాయాశక్తిని సృష్టించారండి. ఆవిడని అశ్వరుడు అంబిక అంటారు, గుర్రాలక్క అని చెప్పేసని. ఆవిడ భూమి మీద గుర్రం మీద కూర్చుని యుద్ధం భూమి మీద తిరుగుతూ నాలుగు బయటకు చెప్పేసి అంతరిక్ష మార్గంలో స్వామి యుద్ధం చేస్తుంటే పయనించబడే రక్తాన్ని కలేబరాలని కూడా లోపలికి పీల్ చేసి పిప్పి లాంటిది మాత్రం బయటపడేసి ఆ విధంగా రాక్షస సంహారం పూర్తి కావడానికి సహకరించారట. ఈవిడ పానం చేసినటువంటి రక్తం అంతా కూడా ఉత్తరముఖంగా వదిలేమని చెప్పి స్వామి ఆనతిచ్చారట యుద్ధానంతరం. ఆ విధంగా రక్త కుళ్యాణది అని చెప్పేసి ఒక వాయి ఇక్కడ ప్రారంభించి బెండమూర్లంక దగ్గర బెండమూర్లంక దగ్గర గోదావరిలో కలుస్తుంది. రక్త కుళ్యాణది అంటారు దాన్ని. అప్పుడు వశిష్ఠ మహర్షి అడిగారట, ఇప్పుడైతే పర్లేదు కలియుగం వచ్చాక ఇదంతా కూడా రక్తపేరుగా ఉంటే ప్రజలు భయభ్రాంతులు అవుతారు, దీనికి నివారణ ఏమిటని అడగ్గా గండకి నదిలో సాలగ్రామోత్పన్నమైనట్లుగా ఇందులో నేను కూర్మావతారంగా వేయించేస్తుంటాను, నువ్వు నన్ను కలియుగంలో శాంతంగా ఉండమని చెప్పేసి అని కోరావు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేసినటువంటి యుగ్రం కలియుగం నాటికి కూడా ఆ ఉగ్రం శాంతించదు, కాబట్టి నిత్యం నాకు అభిషేకం పుట్టాలి. నేను ఇందులో కూర్మావతారంగా వేయించేసి ఉన్న కారణంగా ఈ కూర్మావతారం నా సన్నిధి రావటం జరుగుతుంది, తద్వారా నాకు నిత్యం అభిషేకాలు పుట్టబడతాయి, నేను శాంతంగా ఉంటాను, భక్తులు తరిస్తారని చెప్పేసి అని స్వామివారు చెప్పారండి. ఆ ప్రకారంగా కలియుగం వచ్చాక ఒక జాలరి వల వేసుకుంటూ ఉంటే అతని వృత్తికి సంబంధించిన మత్స్యాలయం రాకుండా ఒక రాయి వచ్చి పడుతుందిట. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నిసార్లు వల వేసినా అతనికి ఆ రాయి వస్తుందని తప్పించి వేరే అతని వృత్తికి సంబంధించిన మత్స్యాలు రాకపోతే అతను విసుగు చెంది ఆ రాయి నేలనేసుకుంటాడు. ఆ విసురికి ఆ రాయి నుంచి ఒక పెచ్చి ఊడిపోయి రక్తం స్రవించిందని, ఆ రక్తం చూసి ఆ జాలరి కళ్ళు తిరిగి పడిపోయారని, అప్పుడు అతనికి ఎవరో పక్క నుంచి చెప్పినట్టు నేను నరసింహస్వామివారి శాంతం కోసం వెలిసాను, నన్ను సన్నిధిలో చేర్చినట్లయితే స్వామికి నిత్యం అభిషేకం పట్టబడుతుంది, స్వామివారు శాంతిస్తారని చెప్పే మాటలు వినిపించాడు. ఆ ప్రకారంగా శిలారూపంలో కూర్మావతారాన్ని స్వామివారి సన్నిధికి చేర్చడం ద్వారా నిత్యం అభిషేకాలు పుట్టబడ్డాయని చెప్పబడుతోంది. అలాగే ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా శ్రీ సుదర్శన నరసింహ యాగం ప్రతిరోజు కూడా ఆద్యసేవగా నిర్వహించడం జరుగుతోంది. కేవలం 400 రూపాయల టికెట్ తోటి దంపతులు ఆ యాగంలో పాల్గొని వారికి ఉన్నటువంటి ఈతివాదలు వగైరాలని కూడా నివారణ చేసుకోవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఇక్కడ మాఘశుద్ధ సప్తముల గాయటు మాఘబహుళ పాడ్యం వరకు కూడా స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించబడతాయి. నవమినాడు రాత్రి కళ్యాణం జరుగుతుంది. నవమినాడు రాత్రి ధ్వజారోహణ తో ప్రారంభించి పౌర్ణమి రోజు రాత్రి ధ్వజ అవరోహణతో స్వామివారికి సప్తాహ్ని దీక్షాపూర్వకంగా కళ్యాణోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ కళ్యాణోత్సవాల్లో నవమినాడు రాత్రి ధ్వజారోహణ, దశమినాడు రాత్రి కళ్యాణము, ఏకాదశి రోజు మధ్యాహ్నం భీష్మేకాదశి రోజు మధ్యాహ్నం రథోత్సవము, ద్వాదశి రోజు అన్నపర్వతోత్సవము, త్రయోదశి నాడు సదస్య మహారాజాశీర్వచనము, చతుర్దశి నాడు చోరసంవాద కార్యక్రమము, మర్నాడు పూర్ణిమ రోజున మాఘపూర్ణిమ స్వామివారి అవభృతోత్సవం చక్రవారి, బహుళపాడ్యం రోజు శ్రీపుష్పోత్సవంతో స్వామివారి కళ్యాణోత్సవాలు దిగ్విజయంగా ముగుస్తాయి. ఈ కళ్యాణోత్సవాలకి దేవాదాయ శాఖ వారు, ప్రభుత్వం వారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. స్వస్తి.
నా పేరు సత్యనారాయణ. నేను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా అంతర్వేది క్షేత్రం అంటే ఒక దేశవ్యాప్తంగా కళ్యాణం రథోత్సవానికి సంబంధించి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఈ సంవత్సరం కార్యక్రమాలన్నీ కూడా మాఘమాసం సప్తమి నుంచి పాడ్యమి వరకు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇందులో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఒక 4 ఘట్టాలు ఉంటాయి. ఇందులో ఉంటాయి స్వామివారి కళ్యాణం, రథోత్సవం, చక్రస్నానం మరియు తెప్పోత్సవం. ఈ 4 కూడా హైలైట్. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఉత్సవాల నిమిత్తం సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రజలు విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం అన్నది జరుగుతూ ఉన్నది. అదే ఈ సంవత్సరం కూడా 4 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం కానీ లేకపోతే తీర్థంలో పాల్గొనడం కానీ జరిగింది. ఈ రథోత్సవంలో కూడా ఒక 25,000 మంది వస్తారని ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అనూహ్యంగా 60,000 మంది పైబడి ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. రథం కూడా స్టార్టింగ్ నుంచి చివరికి స్వామివారు మళ్ళీ దేవాలయానికి వేంపు చేసే వరకు కూడా ఎటువంటి త్రొక్కిసలాట లేకుండా అన్ని యంత్రాంగం వారు, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతోదకమైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సేవలు ఈ దేవాలయానికి కళ్యాణాల నిమిత్తం వాళ్ళు వెచ్చించి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ కళ్యాణ సందర్భంగా మంచినీటి సదుపాయం, క్యూ లైన్సు, పెండాల్సు, ఎలక్ట్రికల్ డెకరేషను, ఫ్లవర్ డెకరేషను, తర్వాత పచ్చని కొబ్బరాకులతో పందిరి, తాటాకులు పందిర్లు, అదేవిధంగా భక్తులు వీక్షించడానికి సుమారుగా 5,000 కుర్చీలు మనం ఏర్పాటు చే గ్యాలరీ చుట్టూరు 5,000 కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు వీక్షించడానికి అనుకూలంగా ఉంటుందనే కళ్యాణ మండపంలో కూడా మనం పరుపులయ్యి వేసి అక్కడ చక్కగా వాళ్ళకి సౌకర్యవంతంగా కూర్చోవడానికి కూడా మనం ఏర్పాట్లు చేసి ఉన్నాము. సుమారుగా 3,000 మంది సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ నుంచి పాల్గొన్నారండి. వాళ్ళందరికీ కూడా మేము ఈ దేవాలయంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి భోజన అంతా కూడా మేమే ఏర్పాటు చేసి ఉన్నామండి డిపార్ట్మెంట్ వారికి ఉన్నాక. అదే రకంగా మీ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళే కాకుండా వివిధ సంఘాల వారు, ఆర్గనైజేషన్స్ వాళ్ళు, కుల సంఘం వారు అందరూ కూడా చక్కగా భోజనాలు చాలా హైజీనిక్ కండిషన్లో అందరికీ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఎక్కడ ఏ కంటామినేషన్ లేకుండా చాలా చక్కగా జరిగింది. శానిటేషన్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవడం జరిగింది. అనుకున్న దానికంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి శానిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా సాంప్రదాయాలకు అనుగుణంగానే ఈ కళ్యాణం అంతా కూడా జరిగింది. ఎక్కడ కూడా సాంప్రదాయాలు డివియేట్ కాలేదు. ఏ విధంగా పూర్వం నుంచి ఆచారాలు వస్తున్నాయో, సాంప్రదాయం వస్తుందో, వార్షికం వస్తుందో, అవన్నీ కూడా పద్ధతులు అన్నీ కూడా పాటించి జరిపించడానికి మా యొక్క అర్చకులు కానీ, వేద పండితులు కానీ, లేకపోతే మా సిబ్బంది కానీ చాలా అహర్నిశలు కృషి చేసి అన్నీ కూడా చక్కనగా విజయవంతం చేశారు. అదేవిధంగా ఈసారి కళ్యాణానికి అందరూ చూడాలనే ఉద్దేశంతో గతంలో 8 ఎన్నో LCDలు పెట్టాం. ఈసారి అయితే 16 LCDలు పెట్టి పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టడం జరిగింది. దాంతో భక్తులందరూ కూడా చాలా సంతోషం పడ్డారు. అదేవిధంగా ఈ రథోత్సవంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొంచెం రోపు పార్టీని కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రమాదం జరగకముందే మనం అంచనాలు వేసుకొని ముందు జాగ్రత్తగా తీసుకోవడం అన్నది చాలా అది మంచిది. అది తర్వాత ఏదో లాస్ట్ టైం అంటే మీరు అన్నట్టుగా రథం మీదకి తోసుకొని వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేకుండా కొంచెం కంట్రోల్గా ఉన్నారు. రథంలో రథానికి ఏంటంటే మనం మాన్యువల్గా బ్రేక్ సిస్టమ్ ఉంటుందండి. మనమే దెబ్బలు అని అంటాం, కర్రలు మంచి బలమైనటువంటి కర్రలు తీసుకొచ్చి ఆ రథ చక్రాల మీద ఏదో స్టాప్ చేయాలంటే రథ చక్రాల కింద ఆ కర్రలు అడ్డం పెట్టి 4-5 మళ్ళీ చక్రాలు పట్టుకొని చాలా రిస్కీగా చేసేవారండి. కానీ ఇప్పుడు రథోత్సవంకి ఏంటంటే బ్రేక్ సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్ పెట్టడం బట్టి ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళి రథం ఆపి ఒకవేళ ఏదైనా ప్రమాదం అనుకుంటే వెంటనే బ్రేక్ వేసి ఆపగలిగేటటువంటి పరిస్థితిగా వచ్చింది. అది ఇదే మోడల్ తీసుకొని అందరూ కూడా ఈ హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ ద్వారా రథాలు చేయాలనే ఒక కాన్సెప్ట్కి మిగిలిన దేవాలయాలు, చాలా దేవాలయాలు వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఈ మోడల్ చూసుకుని వెళ్తున్నారు. అది చాలా మాకు సంతోషంగా ఉంది. ఈ దేవాలయంకి
అదొక మాకు ఒక ఒక ఘనత సాధించినట్టుగా మేము భావిస్తున్నాం. దీంట్లో పాత్ర గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ మాకు మేము మొగల్తూరు రాజవంశీకులు 180 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము వంశపారంపర్యంగా ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ కళ్యాణోత్సవాలు చేయటం, రథోత్సవం కూడా ఇక్కడ మొదలు పెట్టడం, ఇవన్నీ ఒక ఆనవాయితీగా వస్తుందండి. మాకు ఇక్కడ పూర్వం మా పూర్వీకులు దీనికి 1,000 ఎకరాలు డొనేషన్స్ కింద ల్యాండ్స్ ఇచ్చారు. రెండోది ఇక్కడ ఆభరణాలు, ఇక్కడ దివ్యాభరణాలు కూడా మాకు పూర్వం మొగల్తూరు కోట ఉన్నప్పుడు అక్కడి నుంచి విత్ సెక్యూరిటీ ఇక్కడికి అంతర్వేది తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా ఇక్కడ ఆ 12 రోజుల ఉత్సవాల్లో పాల్గొని ఇక్కడ ఆ దివ్యాభరణాలు స్వామివారికి అలంకరించి విత్ సెక్యూరిటీ మళ్ళీ కోటలోకి, ఇదంతా అయిన తర్వాత మొగల్తూరు కోటలోకి మళ్ళీ పెట్టుకోరండి. తర్వాత కాలక్రమేణా మీకు ఇది రాజోల ట్రెజరీలో పెట్టడం అనేది అనవాయితీగా నడుస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది శిథిలంగా, అది చాలా ఓల్డ్ అయిపోవటం వల్ల మేము అది ఇప్పుడు స్వామివారికి కళ్యాణోత్సవాలకి అది ఉపయోగించట్లేదు వాటిని. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఆనవాయితీ పరంగా అయితే మా పూర్వీకుల తర్వాత నుంచి నేను 8వ తరం అండి నేను. సో అది ఆనవాయితీ అంతా కూడా మా కళ్యాణోత్సవం సందర్భంగా మేము పెళ్ళికుమారుడు తరపున మేము పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూ అర్చక స్వామినేమో పెళ్లి కూతురు తరపున ఇక్కడ కళ్యాణం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా పూర్వం ఎలా ఉందో వైదిక సాంప్రదాయం దాని ప్రకారంగా అలా ఈ రోజుకి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా చాలా చక్కగా బాగా చేశారండి. సో అదేవిధంగా ఇన్ ఫ్యూచర్ కూడా కంటిన్యూ అవుతాయని నేను ఆశిస్తూ చెప్తున్నాను. ఇంకొకటి రథోత్సవం సమయంలో మాకు ఒక ఆనవాయితీ ఏమిటంటే ఇక్కడ మొగల్తూరు నుంచి పూర్వం నుంచి వచ్చిన ఆనవాయితీ ఇక్కడ మొట్టమొదటిసారిగా స్వామివారికి రథానికి ఇక్కడ పసుపు కుంకుమ పూజలు చేసి అక్కడ మొట్టమొదటి కొబ్బరికాయ కొట్టి రథం అనేది లాగడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతుందండి. అది కూడా ఎక్కడ కూడా అలా పాటిస్తూ వస్తున్నాము. ఫ్యూచర్ కూడా మేము అందరూ ఈ ఆనవాయితీలన్నీ పాటిస్తామండి. రాబోయే రోజుల్లో కూడా మిగతా తెప్పోత్సవం, చక్రవర్తి స్నానం అన్నీ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా బాగా జరుగుతాయని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ భక్తులందరికీ ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ లక్ష్మీనరసింహ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నూతన రథం గవర్నమెంట్ చాలా చక్కగా వెంటనే స్పందించి చాలా చక్కగా తయారు చేయించారండి. కూడా పూర్వం ఎలా ఉంది ప్రకారం అదేవిధంగా అన్ని రకాలుగా సేమ్ ఒకేలా ఉండేలా కూడా చేయించారు. గవర్నమెంట్ వారికి కూడా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి. చాలా శీఘ్రగతిని పూర్తి చేసి ఉత్సవాల్లో మళ్ళీ అది గ్యాప్ లేకుండా చాలా చక్కగా ఇచ్చారు. సో అన్ని రకాలుగా గవర్నమెంట్ సహకారం కూడా చాలా చక్కగా ఉండటం వల్ల మేము అది కూడా ఎక్కడ ఆటంకం లేకుండా చక్కగా జరుపుకోగలుగుతున్నామండి. Thank you.
అంతర్వేది అంతర్వేదిలో ఈ దేవాలయం 1824 కట్టడం జరిగిందండి. 24-25లో అదే టైంలో రామినుడి పద్మనాభుడు గారు అంటే మా తాతగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సదుపాయాలు అన్నదాన సదుపాయాలు ఏమీ లేకపోవడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడడం చూసి పెనుబంధం దగ్గర 22.5 ఎకరాల వెట్ల్యాండ్ డొనేట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఇప్పుడు ఆటంకం లేకుండా కూడా యాత్రికులందరికీ కూడా భోజన సదుపాయాలు 3 రోజులు కూడా పెట్టడం జరుగుతుందండి. 1858లో పెట్టిన తర్వాత ఇది 5వ తరం అండి. మా పూర్వీకుల్లో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఇప్పుడు వేరియస్ ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ అమెరికాలోను జర్మనీలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది మనకి అన్నదాన కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం కోసం ఒకరోజు ముందు వస్తారండి. అందరూ ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత భోజన సదుపాయాలు అన్నీ చేసి మన్నాడు మొత్తం 5 రోజులు ఇక్కడ ఉండటం జరుగుతుంది. 3 రోజులు భోజనం పెట్టడం జరుగుతుందండి. దీన్ని చేయడం ద్వారా మేమందరం చాలా ఆనందం పొందుతున్నాం, చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే అందరికీ యాత్రికులందరికీ కూడా సదుపాయం చేయడం అనేది మాకు చాలా మనసుకి చాలా ఆనందం కలుగుతుంది.